బాబు గారు కొత్త కమిషన్ ఏర్పాటు చేశారు. బాబు గారు కమిషన్ అంటే ఆ సమస్య అంతటితో అటకెక్కించడమే. ఏపీలో ఆయా కులాలకు రిజర్వేషన్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర శాసనసభలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని ప్రచారం చేసుకున్న బాబు గారు మరో కమిషన్ వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వివిధ సామాజిక వర్గాల నుంచి రిజర్వేషన్ల మార్పుకు ఆయా సామాజిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల అనుగుణంగా పరిస్థితి అధ్యయనం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికలు దగ్గరలో ఉండడంతో కేవలం ఆ సామాజిక వర్గాలను సంతృప్తిపరచడం కోసమే టీడీపీ సర్కార్ ఈ డ్రామా మొదలుపెట్టిందని ఆయా సామాజిక వర్గాల నాయకులు ఆరోపిస్తున్నారు. గతం నుంచి బాబుగారు ఆంగ్లేయుల సిద్ధాంతం అంటే వల్లమాలిన అభిమానం, విభజించి పాలించు అన్నది బాబుగారి తీరి. ఇందులో భాగంగానే గతం నుంచి అన్నదమ్ముల మాదిరి బతుకుతున్న పలు కులాల మధ్య బాబుగారు చిచ్చురాజేశారు. అన్ని కులాలు ఒకే మాటపై ఉంటే ఇబ్బంది అని భావించి వివిధ కులాల మధ్య కులాల కుంపటి రాజేశారు. మాల మాదిగల మధ్య, బీసీ కాపుల మధ్య, రజక వాల్మీకి ఎస్టీల మధ్య కొనసాగుతున్న పోరు బాబుగారి చలవే. ఏ విషయం జరిగినా విచారణ కమిటీ పేరుతో కాలయాపన కమిటీలు వేయడం, సమస్యను పక్కదారి పట్టించడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్యే. గతంలో నుంచి వీటిని బాబుగారు ఫాలో అవుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణం ఎక్కడ నిర్మించాలన్న విషయంపై శివరాజన్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటుకు ముందు 13 జిల్లాలతో విడిపోయిన పూర్వపు ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ప్రధాన సమస్యగా మారింది. ఎక్కడ రాజధాని నిర్మించాలన్న దానిపై బాబు కేబినెట్లోని విభిన్నమైన వాదనలొచ్చాయి. బాబు మాత్రం విజయవాడ, గుంటూరులపైనే దృష్టి సారించడం విశేషం. మరోవైపు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకమునిపే నిర్ణయం తీసుకోవడంతో బాబుగారి ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగింది అన్న విషయం తెలిసింది. దీంతో కమిటీ నివేదిక చెత్తబుట్టకు పరిమితమైంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మృతి చెందిన రిషితేశ్వరి మృతిపై విచారణ కమిటీ వేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పట్లో ప్రకటించారు. ఈ కమిటీలో సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం, సింహపురి యూనివర్సిటీ వీసీ వీరయ్య, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణమనాయుడు, పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి ఉన్నారు. ఈ కమిటీ నివేదికలో ఏముందో, ఎవరిని శిక్షించారో తెలియదు. ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసి కేసును మమ అనిపించారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపిన బాలసుబ్రహ్మణ్యం కమిటీలో విషయాలు బహిర్గతం కాలేదు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు ఐక్య గర్జన సందర్భంగా విధ్వంసం జరిగింది. 2016 జనవరి 31 తునిలో జరిగిన ఘటనపై వేసిన కమిటీ సిఫార్సులు కూడా అటకెక్కాయి. కాపుల రిజర్వేషన్కు సంబంధించి ఏర్పాటైన మంజునాథ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ నివేదిక ప్రభుత్వానికి చేరకముందే ఆ కమిషన్ ముగిసిపోయింది. నివేదికలోని అంశాలతో సంబంధం లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని ఇసుక రీచ్ల వివాదంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు భౌతిక దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మహిళా తహసీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ కమిటీని వేశారు. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చివరికి విచారణ కమిటీ పేరుతో వివాదానికి శాశ్వత మంగళం పాడేశారు. గత ఎన్నికల ముందు బాబుగారి ఏ కులానికి ఆ కులానికి ఒక ప్రత్యేక పేజీ కేటాయించి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. బీసీలను ఎస్టీ ఎస్సీ, కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. ముందుగా తమకిచ్చిన హామీని అమలు చేయాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి మమ అనిపించారు. అనంతరం రజకులు, వడ్డర్లు, మేదర్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇందుకు ప్రతిగా ఆయా వర్గాలను తమ సామాజిక వర్గంలో చేర్చవద్దని బీసీలు, ఎస్టీలు రోడ్డెక్కారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలియక మరో కమిటీ వేస్తామని ప్రకటించి సమస్యను పక్కదారి పట్టించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. చంద్రబాబు సమస్య వచ్చిన ప్రతిసారి విచారణ కమిటీ పేరుతో తప్పించుకోవడం అలవాటుగా మారింది. అలనాటి హామీలను విస్మరించడానికి, ఆయా సామాజిక వర్గ ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇక చంద్రబాబు మాయాజాలంలో చిక్కుకుంటారా, ప్రతిఘటించి పోరాటానికి సిద్ధమవుతారా అనేది వేచి చూద్దాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.